చిత్తము నే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తము నే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానానికి ధ్యానించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను, ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనమందరము కూడా మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకొరకంటే నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే దేవుని దగ్గర నుండి ఎదురు చూస్తున్నావో, ఏదైతే ప్రభు దగ్గర నుండి పొందుకోవాలని ఆశపడుతున్నారో, ఈ ఉదయకాలము దేవుని దగ్గర నుంచి ఎంతో కాలం నుండి ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కనిపెట్టుతూ ఉండొచ్చు, దేవుని నా జీవితంలో ఈ కార్యము జరగాలి అని ఒకవేళ ఎదురు చూస్తూ ఉంటే ప్రభువు ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, రోమా రాసినటువంటి పత్రిక 5:19 నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును, సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలమైనటువంటి మనమందరము దేవుని యందు మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాలి. రెండోది, నువ్వేదైతే ప్రభు దగ్గర నుండి అడుగుతా ఉన్నావో, ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో, దేవుని మాట మీద అబ్రహాము ఎలా అయితే 100 ఏండ్ల వయసులో కూడా ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ, దేవుడు ఏదైతే మాట సెలవిచ్చారో ఆ మాట కొరకు ఎదురు చూస్తూ, ఆ మాట మీద దేవుడు చెప్పినటువంటి మాట మీద మరి దేవుడు చేయగలడని ఒక గొప్ప విశ్వాసంతో అబ్రహాం ఎదురు చూచాడు. ఒకవేళ దేవుడు నీతో చెప్పుంటే, నిన్ను ఆశీర్దిస్తాను, లేకపోతే నిన్ను స్వస్థపరుస్తాను, లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాను అని దేవుడు గనక నీకు వాగ్దానం చేస్తే, తప్పకుండా వాగ్దానం చేసినటువంటి దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఇంతవరకు జరగకపోతే నువ్వు అవిశ్వాసం వలన నిరుత్సాహపడవద్దు. విశ్వాసమందు అబ్రహాము బలము నుందెను అని రాస్తుంది. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా మన కార్యాలు సఫలం చేసే దేవుని యొద్ద మనం ఏం చేయాలంటే బలము నొందాలి, బలము పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటల ద్వారా మీరందరూ కూడా బలపరచబడి దేవుని వాగ్దానము గూర్చి ఎదురు చూసి గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితాల్లో పొందుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి మయేసు ప్రభానికి వందనాలు. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రభు వింటున్న ప్రతి ఒక్కరిని విశ్వాసములో బలమునందించండి. వారి అవిశ్వాసము వలన ప్రభు కృంగిపోకుండా శక్తి బలమును అనుగ్రహించి వారి కుటుంబాలలో వారి వ్యక్తిగత జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.